ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రాబోతున్నాయా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పునాదులు కదలబోతున్నాయా ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇవే అనుమానాలు కారణం ఏంటి అంటే కాసేపటి నుంచి ఒక వైరల్ అవుతున్న అంశం సోషల్ మీడియా వేదికగా దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అనేది దీనికి సంబంధించి వైసీపీ ఒక వైసీపీలో ఉన్న ఒక కీలక ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా ఈ ఆపరేషన్ ఆకర్షణ మొత్తం వెనకుండి నడిపిస్తున్నారు అనేది ప్రధానంగా అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యేందుకు సిద్ధపడుతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు లాక్డౌన్ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి ఇప్పుడు ఎప్పుడైతే మహానాడు ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందో మహానాడు ముందే టీడీపీకి ఒక జలక్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో రాజకీయం కదుపుతుంది వైసీపీ ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ ఆకర్షణ ఇంకా పూర్తి కాలేదు కంటిన్యూ అవుతుంది అని ఒక సంకేతం ఇవ్వడానికి అదే టైంలో ఒక జలక్ ఇవ్వడానికి కూడా వైఎస్ఆర్సీపీ సిద్ధం అవుతుందా అంటే ప్రస్తుతం అయితే అవుననే సంకేతాల కనిపిస్తున్నాయి ప్రధానంగా ఒకవేళ నిజంగా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కనుక ఏడుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేది ప్రధానంగా చోటు చేసుకున్న మనకి అర్థమవుతున్న వస్తున్న సమాచారం అయితే టీడీపీలో ఈ పెను సంక్షోభం చోటు చేసుకోవడం ఖాయమవుతున్న నేపథ్యంలో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరు అనే దాని మీద కూడా కొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి అయితే ఓవరాల్గా చూసుకుంటే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరించి ఈ ఆపరేషన్ ఆకర్షణ మొత్తం తెర వెనుకుండి నడిపిస్తున్నారు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలతో బాలినేని టచ్ ఉన్నారు అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న సమాచారం అలాగే ఒంగోల్లో దీనికి సంబంధించి ఒక కీలక భేటీ కూడా జరిగిందంట బాలిన కలిపి ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక కీలక భేటీ కూడా నిర్వహించారు మొత్తం ఇప్పటి వరకు లీక్ అవుతున్న ఈ వార్తలను బట్టి చూసుకుంటే ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి సిద్ధమైపోయారని అలాగే వాళ్ళ డిమాండ్ ఏంటనేది కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచే ప్రయత్నం చేశారు చర్చలు కూడా ఒక కొలుక్కు వచ్చాయి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు కూడా ఈ ఏడుగురు సిద్ధమవుతున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకి మధ్య సంభాషణ కూడా వర్కౌట్ అయితే ఈ చర్చలు కనుక ఫైనల్ అయితే వీళ్ళ డిమాండ్లను కంప్లీట్గా ప్రభుత్వం తరపు నుంచి అలాగే వైసీపీ కనుక అంగీకరిస్తే చేరిపోవడమే ఖాయం అనేది అదే అయితే ఆ చేరిక ఎలా ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు రావడం మనం చూసాం వలం వంశీ అలాగే మద్దాలగిరి వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఇండిపెండెంట్లుగా కొనసాగుతున్నారు సో ఇదే నేపథ్యంలో ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా ఇండిపెండెంట్లుగా కొనసాగుతారా లేదంటే పూర్తిగా రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తారా ఏంటనేది వేచి చూడాల్సిన అంశం కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ నుంచి కనుక ఏడుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి వైసీపీలో చేరితే టీడీపీకి ప్రతిపక్ష హోదా పోయి టీడీపీ మొత్తం వైసీపీలో విలీనం అవుతుంది అనేది కూడా ప్రధానంగా నిపుణులు చెబుతున్నమాట ఒకవేళ అదే కనుక జరిగితే టీడీపీకి ఒక గట్టి షాక్ ఇచ్చినట్టు అవుతుంది మహానాడుకు ముందు అయితే ఈ ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి ఒకటి పచ్చూరు ఎమ్మెల్యే అలాగే నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తుంది వీళ్ళిద్దరూ ఎప్పుడు టీడీపీలో చేరతారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు టీడీపీ నుంచి టీడీపీ ఎప్పుడు వేడతారు ఎప్పుడు వైసీపీలో చేరతారనే క్లారిటీ రాలేదు అయితే రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఇద్దరు మాత్రం పచ్చూరు ఎమ్మెల్యే అలాగే రేపల్లి ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ మాత్రం ఇమీడియట్గా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు తర్వాత మిగిలిన ఐదుగురు మరొక ముహూర్తానికి వీళ్ళిద్దరూ చేరతారు ఓవరాల్గా మహానాడు ముందు ఒక గట్టి జలక్ ఇచ్చేందుకు టీడీపీకి గట్టి గట్టి ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమవుతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం చూద్దాం ఇది అంతవరకు వర్కౌట్ అవుతుంది నిజంగా ఏడుగురు ఎమ్మెల్యేలు గనక బయటకు వస్తే వచ్చేస్తే ప్రతిపక్ష హోదా ప్రధాన ప్రతిపక్ష హోదా తెలుగుదేశం పార్టీ కోల్పోతుందా తర్వాత ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి